మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి కమ్యూనిస్టు పార్టీలు. ఈ బంద్ కు సహకరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కోరారు కమ్యూనిస్ట్ నేతలు. స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. భారతదేశంలో కమ్యూనిస్టులు లేకుంటే పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడంతోనే కమ్యూనిస్టులు వ్యతిరేకించాల్సి వచ్చేది అన్నారు. అయితే తాను కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకమే అయినా వారి నిబద్ధతను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటానన్నారు. ఇటీవల ఢిల్లీలో రైతులు ధర్నా సమయంలో సాగు చట్టాల్లో పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు చట్టం చేయమని అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోవడం లేదని, కానీ కొత్త వ్యవసాయ చట్టాల్లో ఈ అంశం ఉందని మాత్రం చెబుతోందని ఆరోపించారు. అంటే ప్రైవేటు వ్యక్తులకి వ్యవసాయం వెళ్ళాక రైతులు ఇంకేం ప్రశ్నిస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించే రాజకీయ పార్టీ ఏముంటుంది మీరే ఆలోచించండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్వం అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం తీసుకుంటే మేము దూరంగా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అయ్యే ఉంటుంది.